సమతుల్యత, ఆరోగ్యంలో సమతుల్యత, గతంలో ఉన్నటువంటి ఆరోగ్య భంగం కానీ, మానసిక చింతనలు కానీ, చికాకులు కానీ ఇవన్నీ అధిగమించి వీళ్ళు ఈసారి సింహరాశిలో వాళ్ళందరూ కూడా ముందంజలో ఉంటారు. ప్రత్యేకించి రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే ఈ రాశిలో, ఈ నక్షత్రంలో, ప్రత్యేకించి బుబ్బా నక్షత్రంలో ఉంటే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం అయితే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఏడాది కనుక ఎలక్షన్లు వస్తే విజయం సాధిస్తారు ఏప్రిల్ లోపు. అలాగనే పూర్వార్ధం కన్నా వీళ్ళకి ఉత్తరార్ధం మేలు. అలాగనే ఆరోగ్యము, కీర్తి, ఐశ్వర్యం అన్ని సమపాళల్లో ఉంటాయి. పెద్దలకు ఎవరికో ఇంట్లో పూర్వంగా ఉన్నటువంటి పెద్దలకు కర్మ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీరు ప్రధానంగా దక్షిణామూర్తికి శాంతి చేయించి అలాగనే శ్రీకృష్ణుడి యొక్క నామస్మరణ చేయడం చాలా మంచిది. అలాగనే కన్య ఉత్తర మూడు పాదాలు, హస్త నాలుగు పాదాలు, చిత్త ఒకటి రెండు పాదాలు, ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3.